Hi friends, welcome back. Myself, Atish Jain. Friends, ee roju manam 5x5 matrix lo oka element ni ela search cheyali ana example chuddam. Means nen meeku single dimensional arrays explain chesetappudu linear search and binary search ni explain chesanu. So same ade vidhanga oka double dimensional array lo ఒక ఎలిమెంట్ని ఎలా సెర్చ్ చేయాలి. ఇక్కడ నేను మీకు లీనియర్ సెర్చ్ అల్గారిథం ద్వారా ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేసే ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మన ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. మీన్స్ నేను ఒక 5x5 మ్యాట్రిక్స్ ఎరేని క్రియేట్ చేసి కింద ఒక ఇన్పుట్ స్టేట్మెంట్ ఇస్తాం, లైక్ ఎంటర్ ఎలిమెంట్ టు సెర్చ్ అని చెప్పి. మనం ఏదైతే కనుక ఎలిమెంట్ని ఎంటర్ చేసామో మనకి అవుట్పుట్ ఏం రావాలంటే సోన్ సో ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ సోన్ సో ఇండెక్స్. ఒకవేళ మనం ఇచ్చిన ఎలిమెంట్ అనేది ఆ ఎరేలో లేకపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పి మనకి మెసేజ్ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో లీనియర్ సెర్చ్ అంటే ఏం చేస్తామంటే, మనం రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద ఎరే, మీన్స్ ఈ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్ని, మీన్స్ ఫస్ట్ రోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని చెక్ చేస్తాం. ఒకవేళ లేదనుకోండి, అప్పుడు సెకండ్ రోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ విధంగా ఏంటంటే, ఎరే కంప్లీట్ అయ్యేంత వరకు లేదా మనం సెర్చ్ చేస్తున్న ఎలిమెంట్ మనకు వచ్చేంత వరకు మనం సెర్చ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. ఓకేనా? సో నేను మీకు ప్రాక్టికల్లీ మొత్తం కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ సీ ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సీ ఫ్రీ ఐడి లీనియర్ సెర్చ్ 2D.C. ఎందుకంటే ఇది 2D ఎరే కదా, అందువలన లీనియర్ సెర్చ్ 2D.C అని చెప్పి ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చాను. అండ్ ఎరే సైజ్ ఇంటీజర్ ARR ఆఫ్ 5 of 5, అంటే 5 rows and 5 columns. అదేవిధంగా రోస్ని రిప్రజెంట్ చేయడానికి ఐ అని ఒక ఇండెక్స్ వేరియబుల్, కాలమ్స్కి జీ అని ఒక ఇండెక్స్ వేరియబుల్. అదేవిధంగా మనం ఒక ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేయాలి కదా, సో కీ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు ఎలిమెంట్స్ని యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయొచ్చు. మీన్స్ యూ కెన్ టేక్ యూజర్ ఇన్పుట్ ఆర్ యూ కెన్ ఫిల్ ద ఎరే విత్ ర్యాండమ్ నంబర్స్. ఇప్పుడు యూజర్ ఇన్పుట్ తీసుకోవాలంటే ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడల్లా ప్రతిసారి నేను 5 rows and 5 columns అంటే ఇంచుమించు 25 నంబర్స్ని ఇన్పుట్ చేయాలి. ఓకే? అండ్ ఐఎమ్ ఏ లేజీ పర్సన్ బాస్, సో ఏం చేస్తానంటే ఎరేని సింప్లీ ర్యాండమ్ నంబర్స్తో ఫిల్ చేసేస్తాను. ఓకేనా? ఎందుకంటే మన ఫోకస్ అనేది ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ ఫిల్ చేయడంలో కాదు, లీనియర్ సెర్చ్ లాజిక్ మీద ఉండాలి. అందువల్ల ఈ అరే నేను డైరెక్ట్గా ర్యాండమ్ నెంబర్స్తో ఫిల్ చేసేస్తాను. ఓకేనా? సో ఫర్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ ఈజ్ లెస్ దెన్ 5, ఐ ప్లస్ ప్లస్. ఫర్ జే ఈక్వల్స్ టు 0, జే ఈజ్ లెస్ దెన్ 5, జే ప్లస్ ప్లస్. ఓకే? సో ARR ఆఫ్ ఐ ఆఫ్ జే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఐ 0 J 0, అంటే ఏఆర్ ఆఫ్ 0, 0 ఇండెక్స్లో మన ఫస్ట్ ర్యాండమ్ నెంబర్ స్టోర్ అవ్వాలి. సో ర్యాండ్ ఫంక్షన్ పర్సంటేజ్ ఆఫ్ 100 అనండి. సో ఏమవుతుందంటే మనకి 0 to 99 లోపలో ఏవో ఒక ర్యాండమ్ నెంబర్ స్టోర్ అవుతాయి. మీకు 0 to 99 వరకు అక్కర్లేదు, 1 to 100 వరకు కావాలి, దెన్ సింప్లీ ఈ ర్యాండమ్ నంబర్ జనరేట్ చేసే ఫంక్షన్కి మీరు ఒక బ్రాకెట్ ఇచ్చి +1 అనండి. సో ఏమవుతుంది, 0 ఒకవేళ జనరేట్ అయిందనుకోండి దానికి 1 యాడ్ అవుతుంది, 99 జనరేట్ అయిందనుకోండి 1 యాడ్ అయిపోయి 100 అవుతుంది. ఓకే? నెక్స్ట్, ప్రతిసారి మనకి డిఫరెంట్ ర్యాండమ్ నెంబర్స్ రావడం కోసం సీడ్ ర్యాడ్ ఫంక్షన్ ఉపయోగించండి. సీడ్ ర్యాండ్ అంటే ఎస్ ర్యాండ్. అండ్ ఈ ఫంక్షన్కి మీరు టైమ్ అనే ఫంక్షన్ని పారామీటర్ కింద పాస్ చేయాలి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మీకు ర్యాండమ్ ఫంక్షన్ గురించి ఒకవేళ ఎటువంటి అవగాహన లేకపోతే నా ప్రీవియస్ వీడియోస్ని సెర్చ్ చేయండి. నేను ర్యాండమ్ ఫంక్షన్ గురించి సెపరేట్గా 2 videos రికార్డ్ చేశాను.
చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందండి. అరే ఫిల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎరేని ప్రింట్ చేయండి. ఓకే, సో ప్రింట్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ ఆర్ ఆర్ ఒరిజినల్ అరే మిస్టం, మీరు ఏ మెసేజ్ ఇచ్చినా పర్లేదు. అండ్ మళ్ళీ స్లాష్ అని ఇచ్చి ఒక అండర్లైన్ ఇవ్వండి. అండర్లైన్ మీరు ఇదిగోండి స్టార్ సింబల్ ఇవ్వచ్చు, మీ ఇష్టం ఏ సింబల్ ఇవ్వాలనుకున్నా ఆ సింబల్ ఇవ్వచ్చు. దాని తర్వాత మళ్ళీ స్లాష్ అన్. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా మనకి వస్తుంది ఎరే ఎలిమెంట్స్ ఆర్ అని వచ్చి దాని కింద మనకి అండర్లైన్ వస్తుంది స్టార్ సింబల్స్ తోటి. ఇప్పుడు రిజల్ట్ని ప్రింట్ చేయండి. ఫర్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ ఈజ్ లెస్ దెన్ 5. మళ్ళీ ఫర్ జే ఈక్వల్స్ టు 0, జే ఈజ్ లెస్ దెన్ 5, జే ప్లస్ ప్లస్. ఓకే, ఈ రెండు ఫర్ లూప్స్ ఎందుకు రాస్తున్నాను ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఒకవేళ మీరు డైరెక్ట్గా ఈ వీడియోని చూసేటట్టు అయితే మీరు ఫస్ట్ వాటిని చూడండి. ఎందువలన అంటే మీకు రో కామ కాలమ్ని ఎలా యాక్సెస్ చేయాలి అన్న నాలెడ్జ్ లేకపోతే మీకు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. పర్సంటేజ్ డి కామా ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఆఫ్ జే. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నంబర్కి నంబర్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ రావాలనుకుంటే మీరు ఐదర్ స్లాష్ టీ అయినా యూస్ చేయొచ్చు, లేదా మీరు ఫార్మేటింగ్ అని యూస్ చేయొచ్చు. ఎలాగంటే పర్సంటేజ్ 10D అంటే ఏమవుతుంది అంటే మనకి నంబర్కి నంబర్కి మధ్యలో 10 digits గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది. లో అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలి, ఎందుకంటే సెకండ్ రోలో ఎలిమెంట్స్ని నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలి. సో స్లాష్ అండ్ 2 times ఇవ్వండి, సో దట్ మనకి కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది, చూడడానికి కూడా నీట్గా కనపడుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అన్నది. సో F5 బ్యూటిఫుల్ ఎరే ఎలిమెంట్స్ అని వచ్చి ఒక అండర్లైన్ వచ్చి ఎరే నోడ్ ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి మనం ఏంటంటే ఎంటర్ ఎన్ ఎలిమెంట్ టు సెర్చ్ అని ఒక ఇన్పుట్ మెసేజ్ని తీసుకోవాలి. సో ఈ ఫర్ లూప్ తర్వాత ప్రింట్ ఆఫ్ స్లాష్ అన్ ఎంటర్ ఎన్ ఎలిమెంట్ ఆర్ యూ కెన్ సే కీ ఎలిమెంట్ టు సెర్చ్ ఆర్ కీ వాల్యూ టు సెర్చ్, మీ ఇష్టం ఏ మెసేజ్ రాసినా పర్లేదు. ఈ మెసేజ్ కీ వాల్యూ టు సెర్చ్ స్కాన్ ఆఫ్ ఎస్డి కామా ఎంపర్సెంట్ ఆఫ్ కీ. ఇక్కడ కీ అనే కాదు, వేరియబుల్ని మీరు ఏం తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, సో కీ అని చెప్పి వేరియబుల్ ఎలాగో డిక్లేర్ చేశాను. ఇక్కడ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేయండి ఫౌండ్ అని చెప్పి, అండ్ ఇనీషియల్లీ ఫౌండ్ ఒక స్టేటస్ని 0కి ఇన్స్టలేట్ చేయండి. అంటే 0 అంటే ఫాల్స్ కదా, అంటే ఫౌండ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని అర్థం. ఈ ఫౌండ్ వేరియబుల్ ఒక యూసేజ్ ఏంటో నేను మీకు చెప్తాను. సో మీరు కీ ఎలిమెంట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సెర్చ్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. సో ఏం చేస్తారంటే ఫర్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ ఈజ్ లెస్ దెన్ 5, ఐ ప్లస్ ప్లస్. మళ్ళీ ఫర్ జే ఈక్వల్స్ టు 0, జే ఈజ్ లెస్ దెన్ 5, జే ప్లస్. నెక్స్ట్ ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఆఫ్ జే మీన్స్ మీ ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఒకవేళ కీకి మ్యాచ్ అయితే ఈక్వల్ టు ఇవ్వాలి. కీకి మ్యాచ్ అయితే ఎలిమెంట్ ఫౌండ్ అని అర్థం కదా. సో మీరు ఏం చేస్తారంటే ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి ఈజ్ ఫౌండ్ ఎట్ పర్సంటేజ్ డి కామా పర్సంటేజ్ డి ఇండెక్స్ అని ఇచ్చి కామా ఐ కామా జే ఉంది. ఓకే, ప్లస్ మీరు ఫస్ట్ పర్సంటేజ్ డి ప్లేస్లో కీ వాల్యూ ఇవ్వండి. సో చూడండి మనకి మొత్తం ఎన్ని పర్సంటేజ్ డీలు వచ్చినాయి, 1, 2, 3. సో ఫస్ట్ దేమో కీ, సెకండ్ దేమో ఐత్ ఇండెక్స్, థర్డ్ దేమో జేత్ ఇండెక్స్. ఓకే, మీకు కావాల్సిన ఎలిమెంట్ దొరికిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫౌండ్ ఈక్వల్స్ టు 1 అని సెట్ చేయండి. అంటే ఫౌండ్ ఈక్వల్స్ టు 2 అని అర్థం, 1 అంటే 2 కదా మరి. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే యాక్చువల్గా సెర్చ్ని ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే మీకు కావాల్సిన ఎలిమెంట్ ఫౌండ్ అయింది కదా. సో జనరల్లీ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ బ్రేక్ అని ఇస్తాం, కానీ ఇక్కడ బ్రేక్ ఇవ్వకూడదు. ఈ ప్రోగ్రామ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఇదే. ఇక్కడ
ఈ బ్రేక్ ఇవ్వకూడదు అన్న పాయింట్ చెప్పడానికి. ఎందువల్ల అంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే కనుక ఇక్కడ బ్రేక్ ఇచ్చారో, కంట్రోల్ ఈ లూప్ని టెర్మినేట్ చేసి అవుటర్ లూప్లోకి వెళ్తుంది. ఓకే, దీంట్లోంచి ఇంకా బయటికి రాదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అయ్యి జే మళ్ళీ జీరోకి స్టార్ట్ అయ్యి లూప్ రిపిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో బ్రేక్ ఏం చేస్తుంది అంటే ఇన్నర్ మోస్ట్ లూప్ని టెర్మినేట్ చేస్తుంది. అంటే ఇన్నర్ ఫర్ లూప్ నుండే కంట్రోల్ బయటకు వస్తుంది, అండ్ ఇట్ స్టార్ట్ రిపీటింగ్ ఇన్ అవుటర్ ఫర్ లూప్ వన్స్ అగైన్. సో మీరేం చేయాలంటే, ఇక్కడ ఇఫ్ ఫౌండ్ ఈక్వల్స్ టు 1 దెన్ బ్రేక్ అని మీరు ఇంకొక ఇఫ్ కండిషన్ రాయాలి అవుటర్ ఫర్ లూప్లో. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, లేదా మీకు గో టు కీవర్డ్ గురించి చెప్పాను ప్రీవియస్ సెషన్స్లో. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గో టు కీవర్డ్ యూస్ చేయండి. గో టు అండ్ ఎనీ లేబుల్ లైక్ సే అవుట్. ఓకే, గో టు అవుట్ అని చెప్పేసి ఒక లేబుల్ యూస్ చేస్తుంది. సో గో టు కీవర్డ్ ఏం చేస్తుంది అంటే కంట్రోల్ని అవుట్ అన్న లేబుల్ దగ్గరికి పంపిస్తుంది. మీరు మొత్తం ఫర్ లూప్స్ బయట, మీన్స్ అన్ని ఫర్ లూప్లు అయిపోయిన తర్వాత బయట అవుట్ అని చెప్పేసి ఒక లేబుల్ అవుట్ కాలన్ అని రాయాలి. ఓకే, లేబుల్ని మనం కాలన్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మీరేం రాస్తారంటే ఇఫ్ ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి ఈజ్ నాట్ ఫౌండ్ ఈ వాల్యూ ప్రింట్ చేయండి. మీన్స్ చూడండి ఫ్రెండ్స్, ఇనీషియల్లీ ఫౌండ్ స్టేటస్ ఏంటి? 0. ఓకే, ఇక్కడ మనం ఎలిమెంట్ని సెర్చ్ చేస్తున్నాము. ఒకవేళ మనకి కావాల్సిన ఎలిమెంట్ ఫౌండ్ అయిందనుకోండి, దెన్ వాటిలో ఒక లొకేషన్ని ప్రింట్ చేసి ఫౌండ్ ఒక స్టేటస్ని 1కి మార్చేస్తామన్నమాట. గో టు అవుట్ అనగానే కంట్రోల్ బయటకు వెళ్ళిపోద్ది, అండ్ చెక్ చేస్తుంది ఈ ఫౌండ్ ఈక్వల్స్ టు 0 అంటే ఫౌండ్ స్టేటస్ 0 అయితేనే మనకి ఈ మెసేజ్ ప్రింట్ అవుద్ది. సో మనకు ఆల్రెడీ ఎలిమెంట్ ఫౌండ్ అనే మెసేజ్ ప్రింట్ అయిపోయింది కాబట్టి ఇది ఇక్కడ అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్, ఒకవేళ మీరు సెర్చ్ చేస్తున్న ఎలిమెంట్ మీ ఎరేలో లేదు, లేనప్పుడు ఏమవుద్దంటే మొత్తం ఎరేని రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎన్నింగ్ వరకు సెర్చ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వదు, ఎందుకంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ లేదు కాబట్టి. సో ఫైనల్లీ కంట్రోల్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫౌండ్ ఒక స్టేటస్ని చూస్తే, ఇనీషియల్లీ మనం ఏదైతే సెట్ చేసి ఉంచామో ఫౌండ్ ఒక స్టేటస్ అదే ఉంటుంది, 0. సో మనకి పర్సంటేజ్ డి ఈజ్ నాట్ ఫౌండ్ అన్న మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో F5 ర్యాండమ్లీ ఎలిమెంట్స్ ఫిల్ అయినాయి. బట్ జనరల్లీ మనం సెర్చ్ అనేది యూనిక్ ఎలిమెంట్స్ మీదే పెర్ఫామ్ చేస్తాం ఫ్రెండ్స్. కానీ మొత్తం అంతా డేటా ఎంటర్ చేయాలకన్నా అన్న ఉద్దేశంతో నేను ర్యాండమ్గా ఫిల్ చేయడం జరిగింది. ఓకే, సో చూడు, నేను 99ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో 00, 01, 02, 03, 04 99 ఈజ్ ఫౌండ్ ఎట్ 04 ఇండెక్స్ అని రావాలి. 99 ఈజ్ ఫౌండ్ ఎట్ 04 ఇండెక్స్. సూపర్, వచ్చింది కదా? మళ్ళీ ఒకసారి రన్ చేయండి. ఈసారి 64 ఇస్తాను, 64. ఇంకెక్కడ మధ్యలో 64 లేదు కదా. సో డైరెక్ట్గా ఇదే ఉందంటే మనకి 64 ఈజ్ ఫౌండ్ ఎట్ 4,4 ఇండెక్స్ అని రావాలి. ఓకే, లెట్స్ సీ. 64, సూపర్, 64 ఈజ్ ఫౌండ్ ఎట్ 4,4 ఇండెక్స్. మళ్ళీ ఇంకొకసారి రన్ చేయండి. ఈసారి నేను 999 ఇస్తాను, అండ్ 999 ఈజ్ నాట్ ఫౌండ్. సో ఇది ఫ్రెండ్స్, ఒక డబుల్ డైమెన్షన్ ఎరేలో ఒక ఎలిమెంట్ని ఎలా సెర్చ్ చేయాలి, అండ్ ఈ సెర్చ్ని మనం లీనియర్ సెర్చ్ అని చెప్పి అంటాం. మీరు అనుకోవచ్చు, సార్ ఒకవేళ అదే ఎలిమెంట్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయితే ఏం చేయాలి? సింపుల్ ఫ్రెండ్స్, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతే మీరు ఇక్కడ గో టు అవుట్ అన్న మెసేజ్ చూసారా, అన్న స్టేట్మెంట్ దాన్ని తీసేయండి, అండ్ ఇక్కడ ఒక స్లాష్ అని ఇచ్చుకోండి. ఎందుకంటే అవుట్పుట్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఫైనల్లీ ఏమవుతుందంటే మీకు కంట్రోల్ మొత్తం ఎరేని సెర్చ్ చేసిన తర్వాతే బయటకు వస్తుంది. ఎలిమెంట్స్ ఉంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు వాటిలో ఒక ఇండెక్స్లు ప్రింట్ అవుతాయి. లాస్ట్లో బయటకు వచ్చిన తర్వాత మీరు ఫౌండ్ ఒక స్టేటస్ని చెక్ చేసి మీరు కావాలంటే నాట్ ఫౌండ్ మెసేజ్ని ప్రింట్ చేసుకోవచ్చు.
So, this friends, linear search logic on two-dimensional array. Friends, okavela ee video kanaka meeku nachinatlayite kachithanga like chesi share cheyandi and ilanti videos meer marandi vinalanukunte maa channel ni definitely ga subscribe cheyandi alage maa channel gurinchi mee friends ki kuda cheppandi akkada okay na so thank you so much bye bye see you in next video.